ఎందుకుండాలి గులాబీ జెండా పార్లమెంట్లో అంటే, గత 10 ఏళ్లలో లోక్సభలో మనం ఎన్ని ప్రశ్నలు అడిగినాం, బీజేపీ వాళ్ళు ఎన్ని అడిగినరు, కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అడిగినరో ఒక్కసారి చూడండి. ఇగో ఇది వినోద్ గారు బండి సంజయ్ గారి మధ్యన తేడా. వినోద్ గారు 5 ఏళ్లలో 106 చర్చలలో పాల్గొన్నాడు, 553 ప్రశ్నలు అడిగిండు తెలంగాణ తరఫున. మీరెందుకు మాకు రావాల్సిన ఇయ్యరు అని నిలదీసిండు, మాకు రావాల్సిన ఇయ్యండి చట్టపరంగా అని అడిగిండు. 10 ప్రైవేట్ మెంబర్ బిల్లులు పెట్టిండు. చదువుకున్న వాడైతేనే పెట్టగలుగుతాడు, అది ఇంకోటి పెట్టలేడు. ఇక ఇక్కడ దిక్కు చూడండి, 6 చర్చలు, 6 చర్చలు లేని కేసీఆర్ను ఎన్ని రకాలుగా ఎన్ని కొత్త కొత్త మాటలు తిట్టాలి. కాసిం చంద్రశేఖర్ రజ్వీ అనాలి, ఇంకో బూత్ మాట తిట్టాలి, అదొకటి. క్వశ్చన్లు 57, ఆ 57 క్వశ్చన్లు కూడా ఏమడుగుతాడు, కరీంనగర్కు IIIT ఎందుకు రాలే అని అడగడు, కరీంనగర్ రైలు సిద్దిపేట కాడనే ఎందుకు ఆగిపోయిందని అడగడు, కరీంనగర్లో ఎందుకు ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలేని అడగడు, కరీంనగర్లో గుడులు లేవా, ఇక్కడ రాజన్న దేవుడు లేడా, రాములవారు లేడా, వాళ్ళకి ఎందుకు పైసలు ఇయ్యరు, వాళ్ళని ఎందుకు ప్రసాద్ స్కీమ్లో పెట్టరు అని అడగడు. ఏమడుగుతాడు, ఏమన్నా దబ్బన కేసీఆర్ గారు ఏమన్నా ఇక్కడ నిధులు, కేంద్ర నిధులు ఏమన్నా మళ్ళిచ్చిండా, కేంద్ర నిధులు ఏమన్నా వేరే దానికి మలుపుకపోయిందా, స్మార్ట్ సిటీకి రాష్ట్రం తన వాటా ఇస్తుందా లేదా, వినోద్ గారు తెచ్చిన స్మార్ట్ సిటీని ఎట్లా బదనాం చేయాలి. ఈ తొండి ప్రశ్నలు తప్ప పనికొచ్చే ఒక్క ప్రశ్న 50 ప్రశ్నలలో బండి సంజయ్ గారు అడగలేదు. ఎందుకుండాలే గులాబీ జెండా, ఎందుకుండాలే కేసీఆర్ దళం పార్లమెంట్లో అంటే, గత 10 ఏళ్లలో మన పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు పార్లమెంట్లో తెలంగాణ ప్రజల తరఫున 4754, అదే కాంగ్రెస్ వాళ్ళు 1271, బీజేపీ వాళ్ళు 190 ప్రశ్నలు. ఎందుకుండాలంటే రేపు తెలంగాణ గలం వినిపించాలంటే, తెలంగాణ దళం తన పని చేయాలంటే, తెలంగాణ బలం ఉండాలంటే తప్పకుండా అక్కడ గులాబీ జెండా ఎగరాలి. కరీంనగర్లో కూడా ఖచ్చితంగా బోయినపల్లి వినోద్ కుమార్ గారు గెలిచి తీరితేనే మన లోక్సభకు కూడా మన పార్లమెంట్ కూడా లాభం జరుగుతుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.